పార్ట్ 1 లో జరిగింది ఏంటంటే ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో అవమానాలు జరిగాయి కానీ ఆ అవమానాలు భరించలేక తన జీవితంలో ఏమీ చేయలేక ఎన్నో అవమానాలు భరించి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చాడు కానీ అదే జీవితంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తుల గురించి ఈ పార్ట్ 2 లో చెప్పబోతున్నాం అది ఏంటో మీరే చూడండి చనిపోయాను చాలా బాధగా ఉంది అవును గురు నాకు కూడా బాధగా ఉంది అర్థం చనిపోయినందుకు అసలు ఎందుకు చేసుకున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు ఆ గురు ఒకసారి కలుద్దాం గురు మన ఇద్దరం ఎందుకు కలుస్తావు లేదు గురు సార్ కలవాలనిపించి యాక్చువల్గా నాకు కూడా చాలా బాధగా ఉంది గురు నేను ఏమనుకోబోతావు మాట్లాడగలరు లేదు గురు ఇది నవరందా నడుచుకుని చెప్పాలంటే నా జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి కష్టాలు బాగా నష్టపోయాను చాలా బాధగా నడుచుకుంటాను జీవితంలో నష్టపోతే ఏముంది బ్రో ఇది కాకపోతే ఇంకోటి రైట్ తీసుకుంటారా బ్రో నా జీవితంలో ఎన్నో జరిగాయి ఒకదాని చాలా బాధతో నడుచుకుంటా వచ్చింది ఓకే అది నీ లైఫ్ అది నీ ఇష్టం ఏ బాధ కొన్నావు కానీ సరే అయితే మరి నా పాదం వెళ్ళాలా నా మాదిరి అయ్యో మరి నా ఈ ప్రోకి ఏమో బాధ చెప్పినా కానీ చూద్దామనుకున్నా కానీ వెళ్ళిపోయాడు ఏం చేయాలో అతను నిలుస్తుంది చెప్పు బ్రో సరే బ్రో చెప్తా నేను ఒకరోజు బస్ స్టాప్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చింది బ్రో కానీ ఆ అమ్మాయి చాలాసేపటి నుంచి నా వైపే చూస్తుంది నా ఫ్రెండ్ చూస్తుందో ఏందో అర్థం కావట్లేదు తర్వాత నేను అడిగాను ఎంత ఇష్టమా అని తర్వాత అమ్మాయి చెప్పింది అవును నిజమే అని చెప్పింది సరే ఇంకా నేను కూడా ఆగలేక నేను చెప్పేశాను ఇంకా చూడు ఇంకా అమ్మాయి కూడా ఎలా చెప్పో చెప్పింది ఇంకా మామూలుగా తిరగలేదు బ్రో అసలు అసలు ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళాను ఇప్పుడు నా వయసులో జరిగింది ఇక చాలానే జరిగింది కానీ ఏంటంటే వన్ ఇయర్ అయిపోయింది బెస్ట్ లవ్ స్టోరీ అమ్మాయి పేరు అమ్మాయి ఎప్పుడు చెప్పలేదు పేరు ఎప్పుడు ఎలా చెప్తావా దాని కానీ దగ్గర లవ్ స్టోరీ అండి ఇంటి ఏం అండవు గారు మనం ఎప్పటికీ సింగిల్ ఇంతో గురు మనకి లవ్లో సింగిల్ కోసం బెస్ట్ సింగిలే బెస్ట్ అమ్మాయి నా లవ్ చేసా లవ్ చేద్దాం నేను ఎవరు సెట్ అని సరే బ్రో ఓకే సరే లవ్ స్టోరీ సెట్ అయితే కదా ఎవరికండి నీ ఒకటే చెప్పాలనుకున్నా అతను సూసైడ్ చేసుకోమాక ఎందుకంటే వెనక నీ ఫ్యామిలీ గుర్తు తెచ్చుకో మీ అన్న తమ్ముడు గుర్తు తెచ్చుకో మీ ఫ్రెండ్స్ గుర్తు తెచ్చుకో ఎందుకంటే నువ్వు పోతే మళ్ళీ మీ అమ్మతో కొడుకు రాదు మీ ఫ్రెండ్స్కి రెండు రాదు మీ అన్న తమ్మునికి ఒక తమ్ముడైన సీలింగ్ పోయిద్ది ఉన్నా నా ఫీలింగ్ అది గుర్తు తీసుకో అది అతను అతను పోయాడు ఇంకా ఆత్మ ఏంటంటే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడు చాలామంది ఫెయిల్ అవుతా ఉంటారు ఎందుకంటే పాస్ అయినారు పెద్ద పాస్ అవ్వరు ఫెయిల్ అన్నారు పెద్ద ఫెయిల్ అవ్వడం ఏదైనా ఒక టైం వచ్చి ఓకేనా ఇప్పుడు మా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆలోచన నాకు రావు మీకు ఎందుకు చెప్పాలనిపించింది మీరు మాట మనోడమని చెప్పాను మీకు సరే ఓకే బ్రో సరే మళ్ళీ కలుద్దాం Thank you.
జీవితం. మన ఆస్వాదనలో దాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఏమీ సాధించలేకనో, కోల్పోయామనో, కోలుకోలేమనో, ఛాన్సులు దొరక్కనో, లేదా మిస్ అయ్యాననో, పోగొట్టుకున్నామనో బాధపడుతూ జీవితాన్ని హాయిగా గడిపేస్తుంటాం. ఏంటి బాధ అంటూ హాయిగా అంటున్నాడు అనుకుంటున్నారా? నిజమే, బాధతో మనం చాలా సంతోషంగా ఉంటాం. జీవితంలో అన్నీ మనకు అనుకూలంగా జరగవు. అనుకూలంగా మార్చుకోవాలి, పరిస్థితులను మలచుకోవాలి, ఆనందాన్ని చెక్కుకోవాలి, దాన్ని అలాగే అనుభూతి చెందాలి. టైం బాగోలేదు, ఇది నా టైం కాదు, నా టైం వచ్చినప్పుడు చెప్తా అని అనుకుంటున్నావేమో, అయితే నువ్వు పొరబడుతున్నట్టే. టైం అనేది ఎప్పటికీ అందరికీ ఒకేలా ఉంటుంది. మన అలవాట్లతో, ఆలోచనలతో, భావాలతో, మన కష్టంతో దాన్ని మనకు ఫేవర్గా మార్చుకోవాలే గాని, అది వస్తాది, ఏదో చేస్తాది అని నమ్మి ఏ పని చేయకుండా కూర్చోవడం మూర్ఖత్వమే అవుతుంది. నిజానికి మనిషికి ఒక్క నెగిటివ్ సిచ్యువేషన్ రాగానే అక్కడే ఆగిపోయి నేను ఇంకేం సాధించలేను, నా వల్ల కాదు, నా పని అయిపోయింది అనుకుంటూ నిరాశపడుతుంటాడు. నిజానికి నీకు వచ్చిన ఆ నెగిటివ్ సిచ్యువేషన్ నిన్ను మోటివేట్ చేసి ముందుకు నడిచేలా చేయాలి గాని ఆగిపోయేలా కాదు. మిత్రమా, గుర్తుపెట్టుకో, జీవితం అనేది చాలా చిన్నది. ఎన్ని బాధలున్నా, ఎన్ని వేదనలున్నా, శోక సంద్రాలు ఎదురైనా, కష్ట రేణువులు కంట తాకినా, చేరువైనవన్నీ దూరమైనా, అనుకున్నవన్నీ తారుమారైనా, ఉప్పొంగిన హృదయంతో, చలరేగిన మర మనసుతో నీ తనువే నిండిపోయినా, జీవితం అనేది చాలా చిన్నది. ఒక్కరోజు, ఒకే ఒక్క రోజులో అన్ని మార్చేయగల శక్తి మనకే ఉంది. ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుని వ్యర్థం చేయకుండా చూసుకునే సత్తువ ఇంకా దాగుంది. మనమేంటో మారిపోకుండా, పంచే మంచి చేజారకుండా, ఎదురయ్యే మన అంతరంగాల దశావతారాన్ని మూసేసి మనల్ని మనం వెలుగులోకి తెచ్చుకుందాం, ప్రశాంతతను పెంచేద్దాం, అలాగే చచ్చిపోదాం. నిజంగా జీవితం అనేది చాలా చాలా చిన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.